సంబంధించిన సీఎం ప్రధాన సీఎం ఇతన ఎందుకంటే మేము చాలా క్లియర్ గా మాట్లాడుతున్నామంటే ఏఎస్ మధ్యంలో కల్తీ మధ్య ఉందని విత్ ప్రూఫ్లు చూపించాం. కావలసే మీరు రండి తీసుకొచ్చి చూపించండి, ఇందులో కల్తీ మధ్యం ఉంది, కల్తీ ఉంది ఇందులోని చచ్చిపోతున్నారు జనాలు అని చెప్పి ల్యాబ్ రిపోర్ట్స్ సైతం మేము చూపిస్తే మా మీద తిరిగి బురద జల్లే కార్యక్రమాలు. అరే మధ్యంలో కల్తీ ఉందిరా అంటే డిస్టిలరీస్ ఎవరైనా అడుగుతాడా సజ్జన రామకృష్ణారెడ్డి? మేము అడిగేది ఏంటంటే డిస్టిలరీస్ ఎస్, ఇప్పుడు డిస్టిలరీస్ ఎవరివి? 3 సంవత్సరాలకి ఎవరు నడుపుతున్నారు డిస్టిలరీస్? ఇంతకు ముందు బ్రాండ్ లేవి. ఏ ఇంతకు ముందు మీ మా దగ్గర నుంచి వెళ్ళిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, అసలు యాక్చువల్ గా అతను మాట్లాడుకోవాలనుకుంటే లిక్కర్ లో అతను ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద వ్యాపారవేత్త, అతన్ని బయటకు వచ్చి మాట్లాడమనండి. ఈ రోజు సరఫరా చేస్తున్న లిక్కర్ గానీ ఇంతకు ముందు సరఫరా చేస్తున్న లిక్కర్ లో గానీ ఎంత వేరియేషన్ ఉందో. ఇవన్నీ మేం బయటకు వచ్చి అరే కల్తీ మధ్యాన్ని ప్రవేశపెడుతున్నారు, మద్యపాన నిషేధం అన్నారు, సుమారుగా వైజాగ్ లోనే చూసుకుంటే 128 బార్లకి నిన్ననే మీరు ఆక్షన్ రెడీ చేసే టెండర్లు వేశారు, టెండర్లు ఖరారు చేశారు. సో ఇంత మద్యం మీరు సరఫరా చేస్తున్నారు, దశల వారీగా మద్యపాన నిషేధం పక్కన పెట్టేసి ఈ రోజు మళ్ళా మద్యాన్ని పెంచుతున్నారు అని మేం గగ్గోలు పెడతా ఉంటే ఒక జోకర్ బయటకు వచ్చాడు నిన్ననే. నాకు నిజంగా భలే అనిపించింది. నేను అనుకున్నాను ఈ సీఎంకే బుర్ర ఉన్నదేమో, ఈ సీఎంఏ ఏం మాట్లాడతాడు తెలియకుండా మాట్లాడతాడేమో, నత్తి నత్తిగా మాట్లాడతాడేమో ఈ సీఎంఏ అనుకున్నాం. కానీ ఇంతకు మించిపోయిన జాతిరత్నాలన్నీ అందులోనే ఉన్నాయి. అంటే అరే మద్యపాన నిషేధం గురించి చెప్పండి రా అంటే ఆ విషయం మానేసి మద్యపాన నిషేధం గురించి మా మేనిఫెస్టోలోనే లేదు అని చెప్పి చెప్పాడు చెప్పగలిగాడంటే ఒక మంత్రి పొజిషన్లో ఉండి మళ్ళా పైగా సవాలు, దిక్కుమాలిన సవాలు. మద్యపాన నిషేధం అన్నది మా మేనిఫెస్టోలో ఉందో లేదో చూపించండి, దమ్ముంటే చూపించండి. ఎస్ నేను రెడీగా ఉన్నా చూపించడానికి. ఇది మీ మేనిఫెస్టోనే కదా, మీ మేనిఫెస్టోనే కదా. మీ సీఎంఏ నోటుకు వచ్చినట్లు అబద్ధాలు మాట్లాడాడు కదా, మీ సీఎం మైకులు ముందుకు వచ్చుకొని దశల వారీగా మేము మద్యపాన నిషేధం చేస్తామని చెప్పాడు కదా. మద్యపాన నిషేధం చేయటంలో భాగంగానే మేము ఇన్ని షాపులు తగ్గిస్తున్నామని జియో నెంబర్ 272 ఐ థింక్ ఎప్పుడో ఇది 18/9/2020 ఐ థింక్ సో, అంటే సుమారుగా అప్పుడుగా జియో నెంబర్ 272 బార్ లైసెన్సుల గురించి ఇది. ఇంతకు ముందు కూడా మీకు అందరికీ తగ్గిస్తున్నామని చెప్పి, అంటే ఏంటి మద్యం షాపులు తగ్గించేస్తున్నామని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక 3 మంత్స్ లో అనుకుంటా ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏం తెరా దీనికి అర్థం అంటే మద్యపాన నిషేధంలో భాగంగానే మేము ఎన్ని చేస్తున్నాం. అంటే నాకు అర్థం కానీ ఏంటంటే మాట నేను అనొచ్చా అనకూడదు తెలియదు కానీ మంత్రి గారు ఏదైనా రాష్ట్రంలో దొరికే బ్రాండ్ లేదో తాగుతున్నాడేమో, అందుకే చిప్పు దెబ్బతుందేమో. సారీ టు సే, ఎందుకు ఏ మంత్రి అండి నేను మాట్లాడే మంత్రి ఎవడండి? అమర్నాథ్ గారికి నాకేం భయంలా, ఎందుకంటే ఇంతమంది ఆడపిల్లలు మోసం చేసి మద్యపాన నిషేధమే లేదు అని కరాఖండిగా ప్రెస్ ముందు చెప్పినోడు లేని సిగ్గు నాకెందుకు ఉండాలి? నాకేంటి అవసరం? ఎంతమంది మహిళల్ని ఈరోజు మోసం చేసాం? 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోని 2.5 కోట్ల మంది మహిళలే ఉన్నారు, అందులో ఓటర్లే చూసుకుంటే 2 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 2 కోట్ల మంది ఓటర్ని మోసం చేసి కేవలం ఎక్కడ మోసం చేశాడంటే మద్యపాన నిషేధం చేస్తాను, నీ కాపురాల్లో చిచ్చు లేకుండా చేస్తాను, లక్షలాది కుటుంబాల వెలుగును చూస్తాను, ఏసిన చదివి కూడా వినిపిస్తా, మద్యపాన నిషేధం కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతుంది, మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి, అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. ఇది ద గ్రేట్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరి ప్రతిపాదనల మీద ఇచ్చిన మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం లేదు అని కరాఖండిగా నిస్సిగ్గుగా చెప్పిన వాళ్ళ నాటికి లేని భయం కానీ సిగ్గు కానీ నాకేంటి? అలాంటి మాటలు విని రోజు మోసపోయి ఎంతో మంది ఆడపిల్లలు మద్యపాన నిషేధం చేస్తారని చెప్పి ఓట్లేసి గెలిపించిన తర్వాత 3 సంవత్సరాలని యూటర్న్ తీసుకొని ఏకంగా అబద్ధాలు పుట్టలా తయారైన మంత్రికి నేను అంటున్నాను ఈరోజు ఇది జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్న నాటకమా, ఇది జగన్ నాటకమా, ఇది ఏదైనా? అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే మంత్రి మైండ్ దొబ్బి మాట్లాడుతున్నాడా ఈరోజు?